ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతా స్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జయనామ సంవత్సరం, ఆశ్వయుజ మాసం, దక్షిణాయనం, శరదృతువు. ఈరోజు ఆశ్వయుజ బహుళ త్రయోదశి, లక్ష్మీ పూజకి చాలా అనువైనటువంటి రోజు. ఈరోజు చేపట్టేటువంటి ఏ కార్యమైన అభివృద్ధిని కలిగిస్తుంది. ఈరోజు వారం జయవారం లేదా మంగళవారం. ఈరోజు చేపట్టేటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు అలాగే స్థిరాస్తి విషయాలు బాగా కలిసి వస్తాయి. ఇక ఈరోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం. ఈ ఉత్తరా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి తులాక్షేత్ర స్థితి, నీచ స్థితి, అలాగే శని యొక్క యుతి ఉంది కాబట్టి ఇది ఇబ్బందికర పరిస్థితుల్ని కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి సూర్య నమస్కారాలు, ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం బాగా సహకరిస్తాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నూతన అంశాలు ఆస్తులను చిగురింపచేస్తాయి. శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. గతంలో ఏర్పడినటువంటి విభేదాలు వీడిపోతాయి. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాల్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. ఆంజనేయ స్వామికి చేసేటువంటి తమలపాకు పూజలు కార్యసిద్ధిని కలిగించి రుణ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ సాయంత్రం ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి సింధూరాన్ని నుదుటిని ధరించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. శత్రువులు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు ఆర్థిక పరమైనటువంటి బలాన్ని పెంపొందింపచేస్తుంది. అనిశ్చితిని దూరం చేస్తుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక పరమైనటువంటి విషయాలు యోగిస్తాయి. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. సంభాషణల ద్వారా ఆసక్తికరమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయి, అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం పెరుగుతుంది. గృహ విషయాలు అనుకూలం. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. అభివృద్ధి కలిగించేటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార ప్రయోజనాలను సాధించగలుగుతారు. శారీరక శ్రమ తగ్గుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు ఈ రాశివారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. వివేకవంతమైనటువంటి నిర్ణయాలు, తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశివారు దక్షిణామూర్తిని దర్శించి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సాహస నిర్ణయాలు, తద్వారా విజయాలు దగ్గర అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు తారసపడతాయి. గృహ విషయాల్లో అనుకూలత తగ్గుతుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించినప్పటికీ ప్రతికూల పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఆర్థిక క్రమశిక్షణ కూడా. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఆహ్లాద పరిస్థితులకు దారితీస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా విఘ్నాలు, జాప్యాలు దూరం అవుతాయి. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి.
ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు మెరుగుపడతాయి. సాహస నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. ఆకస్మిక ధనప్రాప్తి లేకపోలేదు. నూతన కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. శుభవార్తలు వింటారు. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు దగ్గర అవుతాయి. నూతన కార్యక్రమాలు వ్యాపారరీత్యా కూడా చేపట్టగలుగుతారు. మిత్రుల ద్వారా ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిన శుభాలని కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలను వేగవంతంగా కలిగిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక ప్రయోజనాలను వేగవంతంగా సాధించగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశివారు ఈశ్వరారాధన చేయడం ద్వారా ఆకస్మిక విజయాలు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వ్యాకులతలు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు తారసపడతాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారరీత్యా కొనసాగించినప్పటికీ అయోమయ పరిస్థితులు కూడా వినంటి ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. విదేశీ వ్యవహారాలు మాత్రం కలిసి వస్తాయి. విద్యాపరమైనటువంటి విషయాలు కూడా అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఈ రాశివారు ఈ సాయంత్రం లక్ష్మీ నరసింహస్వామికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు, తెల్లటి పుష్పాలతో చేసేటువంటి పూజలు ఏలినాటిని ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులను దూరం చేస్తుంది. ప్రశాంతతను పెంచుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే కార్యాలయంలో విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. నూతన ఉత్సాహం వ్యాపారపరంగా కొనసాగుతుంది. ఆశలను చిగురింపచేసేటువంటి కార్యక్రమాలు ఉద్యోగరీత్యా చేపట్టగలుగుతారు. వ్యాపార అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. విపత్కర పరిస్థితులను ఎదుర్కోగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. గృహ సౌఖ్యం కొనసాగుతుంది. వాహన సౌఖ్యం కూడా. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిన శుభాలని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహావిష్ణువు. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా శారీరక శ్రమ తగ్గుతుంది. ఆరోగ్య పరిస్థితులు మెరుగవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు మహావిష్ణువుని దర్శించి విష్ణు సహస్రనామాన్ని పఠించడం ద్వారా ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. విపత్కర పరిస్థితులు దూరమవుతాయి. ఉద్యోగ సంబంధిత పునః ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే అదృష్ట సంఘటనని గృహంలో ఆహ్వానించగలుగుతారు. వ్యాపారపరమైనటువంటి లాభాలు కొనసాగుతాయి. శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అపోహలు పెరిగినప్పటికీ సద్దుమణుగుతాయి. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సంభాషణ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఏలినట్సుని ద్వారా ఏర్పడేటువంటి విపరీత వ్యయం తగ్గుతుంది. ఆదాయాన్ని పెంపొందింపు చేసుకోగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి విభూతిని నుదుటిన ధరించడం ద్వారా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడేటువంటి ఆటంకాలని అధిగమించగలుగుతారు. స్వతంత్ర నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్యంలో ప్రతికూలత కొనసాగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఆర్థిక పరమైనటువంటి ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటనలు లేకపోలేదు. అయినప్పటికీ ఆదాయాన్ని కూడా పొందగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూలతను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను కలిగిస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. మహాకాళి అమ్మవారికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు కార్యసిద్ధికి దోహదపడి సాహస నిర్ణయాల ద్వారా విజయాన్ని దగ్గర చేస్తుంది. ఈ సాయంత్రం ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి
కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ ప్రతికూలతని స్వశక్తితో ఎదుర్కోగలుగుతారు. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహార శైలిలో మంచి మార్పులు చోటు చేసుకుంటే శుభవార్తలు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి సంకోచాలు విడిపోతాయి. నూతన కార్యక్రమాన్ని చకచకా ప్రారంభించగలుగుతారు. వ్యాపార విస్తరణలు వంటి బాగా కలిసి వస్తాయి. విదేశీ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గృహ విషయాలు అనుకూలం, ప్రయాణాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాలను దగ్గర చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా కార్యసిద్ధి వేగవంతంగా దగ్గరవుతుంది. ఈ సాయంత్రం ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే శుభ సంఘటనని వేగవంతంగా పొందగలుగుతారు. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను తొలగించుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ సఖ్యతకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపార ప్రయోజనాలను మెల్లమెల్లగా సాధించగలుగుతారు. వృత్తి ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సంతోషాన్ని కలిగిస్తాయి. గృహ విషయాలు అనుకూలిస్తాయి. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ విజయాలు సాధించగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారరీత్యా కొనసాగుతుంది. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు సద్దుమనుగుతాయి. రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతంగా దగ్గరవుతాయి. ఈ రాశి వారు ఈ సాయంత్రం శ్రీ మహాలక్ష్మీ దేవిని దర్శించి కనకదారాస్తవం వంటి స్థుతులతో పూజించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి చిక్కులు వీడిపోతాయి. అభివృద్ధి గోచరిస్తుంది. విద్యా సంబంధిత విషయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేదం అంశంలో అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన స్త్రీలలో వచ్చేటువంటి నడునొప్పి సమస్యకి ఆయుర్వేదంలో ఉన్న పరిష్కారాల గురించి తెలుసుకుందాం. ఈ నడునొప్పి అనేటువంటి సమస్య ఆడవాళ్లలో మగవాళ్లలో ఉన్నప్పటికీ కూడా ఆడవాళ్లలో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే ఆడవాళ్లలో నడుము మీద అంటే అనారోగ్య ప్రభావాలు ఎక్కువగా వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఆడవాళ్లలో మగవాళ్లలో ఇద్దరిలోనూ కూడా నడునొప్పి సమస్య ఉన్నప్పటికీ ఇది ఆడవాళ్లలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే శరీరంలో ఉండేటువంటి నిర్మాణం వల్ల, ఆ తర్వాత స్త్రీలలో ఉండేటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి క్రియల వల్ల కూడా ఈ సమస్య ఎక్కువగా ఆడవాళ్లలో కనిపిస్తూ ఉంటుంది. గర్భధారణ అయిన తర్వాత అంటే గర్భిణీ స్త్రీకి కడుపులో ఉండేటువంటి పాపాయి బరువు అంతా కూడా నడుము మీద పడుతూ ఉంటుంది. అలాగే ప్రసవం తర్వాత కూడా నడుంలో ఉండేటువంటి కండరాలన్నీ బాగా బలహీన పడుతూ ఉంటాయి. నడుంలో ఉండేటువంటి ఎముకలు కూడా బలహీనపడుతూ ఉంటాయి. అలాగే మెనోపాస్ తర్వాత శరీరంలో వచ్చేటువంటి హార్మోన్ల మార్పు వల్ల కూడా నడుంలో ఉండేటువంటి ఎముకలు బలహీనపడుతూ ఉంటాయి. గర్భాశయంలో ఉండేటువంటి గడ్డల వల్ల కూడా నడునొప్పి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలా ఏంటంటే ఇలా రకరకాల కారణాల వల్ల స్త్రీలలో ఈ నడునొప్పి సమస్య బాగా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఈ నడునొప్పి సమస్య ఉన్నప్పుడు దాన్ని తగ్గించుకోవడానికి కొన్ని ఆయుర్వేద మూలికలు చాలా బాగా ఉపయోగపడతాయి. అందులో మనం మొట్టమొదటి చెప్పుకోవాల్సినటువంటిది గుగ్గులు. ఈ గుగ్గులు అనేటువంటిది ఏంటంటే ఒక చెట్టు నుంచి వచ్చేటువంటి నిర్యాసం, అంటే దాని నుంచి సేకరించినటువంటి ఒక గమ్ లాంటి పదార్థం అన్నమాట. ఈ గుగ్గులకి నడునొప్పిని తగ్గించేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. అయితే గుగ్గుల్ని యాజ్ ఇట్ ఈస్గా మనం అలా వాడేసుకోలేము. దాన్ని శుద్ధి చేసుకుని వాడుకోవాలన్నమాట.
ఇది ఎవరికి వాళ్ళు శుద్ధి చేసుకోలేరు కనుక బజార్లోనే శుద్ధి చేసినటువంటి గుగ్గుల చూర్ణాన్ని తెచ్చుకొని దాన్ని సుమారుగా ఒక 100 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఓం ఆంజనేయాయ నమః. ఓం మహావీరాయ నమః. పరశురాముని యాజి భంగపరచే కడిమియొక్కట కరదూషణాదుల 14,000 బారి సమరే 1:42 14,000 మంది కరదూషణాదుల్ని ఎప్పుడు ధనస్సు పట్టుకున్నాడో, ఎప్పుడు వింటినారి సారించాడో, ఎప్పుడు బాణం తీశాడో, ఎప్పుడు ఇక్కుపెట్టాడో, ఎప్పుడు విడిచిపెట్టాడో నాకు కనపడలేదని శూర్పణక మోహించింది. అలా విడిచిపెట్టి 14,000 మందిని చంపేశాడు తనని తాను రక్షించుకుంటూ. అది చూసి కదూ గోపరాజు గారు దాశరథీ శతకంలో బండన భీముడు అత్తజన బాంధవుడు ఉజ్వల బాణతోన కోదండ కళాప్రచండ భుజతండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడకట్టి భేరికాడండ డడండ డండ నిడనంబుల జండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి అన్నారు. యుద్ధం వస్తే ఆయన భుజములు తాండవం చేస్తాయి. ఎప్పుడు బాణం తీస్తాడో, సంధిస్తాడో, విడిచిపెడతాడో తెలియదు. 14,000 మందిని చంపేశాడు రావణ. నీకు తెలుసు, నీకింకరుల్ని చంపాడు. అటువంటి రాముడితో నీకు యుద్ధమా? కరదూషణాదుల 14,000 బారి సమరే అట్టి ధరుద్ధరునకి ఇగ్గాచరించి హరి హర బ్రహ్మ శక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులు కాక బ్రతుకగలరే. అయినా రాముడి వరకెందుకురా? తురగశ్చందన మత్తమారణ భట స్తోమంబుతో కూడా నీపురి భస్మంబుక కాల్చి సైనిక సుహృత్పుత్రాన్ని జశ్రేణి నెత్తురు క్రక్కన్ పడగృద్ధి చంపి మరి మృత్యుక్రూరతన్ పట్టి నీ శిరముల్ త్రుంపగ నేను చాలు జయశ్రీ లబ్ధి వర్ధిల్లగన్. రాముడి వరకు కావాలా? నీ గుర్రాల్ని, ఏనుగుల్ని, నీ అంతఃపురాల్ని, నీ భవనాల్ని బద్దలగొట్టి కింద బారేసి కాల్చేసి నీ 10 తలకాయలు గిల్లేస్తాను రావణ. ఏమనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు సీతమ్మంటే, నీ కంఠర్పిత కాలపాశము శిరో నిర్ఘాత పాతంబు లంకౌక సంచయ కాళరాత్రి గళబద్ధో దగ్గర కాలాహి కన్యాకారాగత మృత్యువున్ జనక కన్యన్వేగ నొప్పించి లోకైకత్రాణుని రామునింకనుము నీకా బుద్ధి కాకుండినన్ సీతారాముల కోపస్ఫీతానల శిఖలు కలయ బేర్చుతు లంకాభూత వ్రాతము భస్మీభూతముగా చేయున నిడుపుడమిన కింకన్. కాబట్టి ఏమనుకుంటున్నావో రామచంద్రమూర్తి అంటే, ఆయనే తలుచుకున్నాడా ఆ సీతమ్మ తల్లి ఎంతటి మహాపతివ్రత అంటే నీ మెడలో వేసుకున్నటువంటి పాము. ఆమె సాక్షాత్తు పంచముఖ గాయత్రి. నీ తల మీద పడుతున్నటువంటి పుడి పిడుగు, నీ కంఠంలో పెట్టుకున్నటువంటి విషాన్నం ఇప్పటికైనా తెలుసుకుని బుద్ధి తెచ్చుకుని తీసుకెళ్ళి సీతమ్మని రామచంద్రమూర్తికి అర్పించి కృతకృత్యుడివి కారా అన్నాడు. అంటే వాడు వింటాడా? వాడికి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చి ఈ వానరాన్ని సంహారం చేయండి అన్నాడు. అనగానే విభీషణుడు లేచాడు సభలో. అన్నయ్య, ఇన్ని చదువుకున్నావు, పురాణాలు చదివావు, శాస్త్రాలు చదివావు, కావ్యాలు చదివావు, ఎంత చదువుకున్నా అవసరానికి అక్కరరాని విద్య, కోపానికి వశపడేటటువంటి విద్య వలన ప్రయోజనం ఏముంటుందన్నయ్య? అయినా అవి దూత మాటలా? ఆయన ప్రభువు ఏమి చెప్పి పంపించాడో అది చెప్పాడు. సాధుర్వా యదివా సాధు పరైరేష సమర్పిత భ్రవన్ పరార్థం పరవాన్ నదూతో వదమర్హసి. వాడు మంచివాడా చెడ్డవాడా విడిచిపెట్టు, ఆయన చెప్పిన మాటలు ఆయన మాటలు కావు, ఆయన ప్రభువు చెప్పిన మాటలు. గమనిస్తున్నారు హనుమ, ఉన్నాడొక్క ధర్మాత్ముడు, ఒక్కడికి నా మాటలు అర్థమవుతున్నాయి, ఇదే లంక పతనానికి నాంది. అందుకు జరిగింది హనుమద్రాయబారం చెప్పి ఆ ధర్మాత్ముడు లంకను వదిలేస్తాడు, ఇక కాలిపోవడానికి సిద్ధపడిపోతుంది. అందుకే ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్నిం జనకత్మజాయా. లంకని దేని పెట్టి కాల్చారంటే సీతమ్మ శోకమన్న అగ్నితోనే కాల్చేశారు హనుమ. విభీషణుడు వెళ్ళిపోతే లంక కాలిపోయినట్టే. ఆ ఒక్క ధర్మాత్ముడు ఉండబట్టి నిలబడింది. ఆయన వెళ్ళిపోవడానికి హనుమద్రాయబారం బీజం వేసింది. లేచి ఈ మాటలు చెప్పగానే, తమ్ముడా నువ్వు చెప్పిన మాట నచ్చిందిరా, ఈ కోతికి తోక అంటే చాలా ఇష్టం, తోక లేకుండా కోతి ఇంటికి వెడితే మిగిలిన కోతులు చూసి తోక లేని కోతి అని వెటకారం చేస్తాయి, ఈ కోతి యొక్క తోకకి బట్టలు చుట్టండి, నెయ్యి పొయ్యండి, అగ్నిహోత్రం వెలిగించండి, బంధించండి, రథం ఎక్కించండి, 4 వీధులు ఉన్నటువంటి కూడళ్లలో నిలబెట్టండి, చీపుళ్ళు పెట్టి కర్రలు పెట్టి కొట్టండి, చారీకుడు చారీకుడు అని చాటింపు వెయ్యండి,
ఇళ్లల్లో ఉన్నవాళ్ళు వృద్ధులు బాలురు అందరూ బయటికి వచ్చి ఈ కోతిని చూచి నవ్వెదరుగాక. వెంటనే వానరులందరూ బయలుదేరారు, ఆయన తోకకి బట్టలు చుట్టారు, నెయ్యి పోశారు, అగ్నిహోత్రం వెలిగించారు, బంధించారు, రథమెక్కించారు, ఊరేగింపు చేస్తున్నారు, చీపుళ్లతో కొడుతున్నారు, కర్రలతో కొడుతున్నారు, చారీకుడు చారీకుడు అంటున్నారు. అసలే రాక్షస స్త్రీలు వెకవెక నవ్వుతున్నారు. పెద్దవాళ్ళు పిన్నలు అందరూ బయటకొచ్చారు, ఆయన వంక చూస్తున్నారు. ఇంత లంకాపట్టణాన్ని పాడు చేసిన వాడు మంచి శాస్తి అయిందంటున్నారు. కొంతమంది రాక్షస స్త్రీలు పరిగెత్తుకుంటూ అశోకవనానికి వెళ్ళి, అమ్మా సీతమ్మా ఇంతకు ముందు ఎవరమ్మా నీతో మాట్లాడిందని అడిగితే, యూయమే నాభిజానాతి యూయం యద్వా కరిష్యతి అహిరేవ హ్యహే పాదాన్ విజానాతి రథంతయః అని చెప్పావు కదా, అదే వానరాన్ని ఇప్పుడు బంధించి తోకకి బట్ట చుట్టి నెయ్యి పోసి అగ్నిహోత్ర సంస్కారం చేసి తిప్పుతున్నారమ్మా అన్నారు. అనగానే తల్లి, అయ్యో నా కోసం వచ్చినటువంటి హనుమకి ఇంత కష్టం వచ్చిందా అని అగ్నిహోత్రుణ్ణి ప్రార్థన చేసింది. అది సుందరకాండ. ఎవరి గొప్పతనాన్ని వాళ్లే ఆవిష్కరిస్తారు. యజ్జస్తి పతిశుశ్రూషాం యజ్జస్తి తరితం తపః ఇది చాస్వేకపత్నీత్వం సీతోభవ హనుమతః ఇది మాం వృత్త సంపన్నాం తత్సమాగమలాలసాం స విజానాతి ధర్మాత్మా సీతోభవ హనుమతః ఇది మాం తారయేదార్య సుగ్రీవ సత్యసంగరః అస్మాత్ దుఃఖాంబు సంబ్రోధాత్ సీతోభవ హనుమతః ఇది కించిదనుక్రోశస్తస్య మయ్యస్తి ధీమతః ఇది వా భాగ్యశేషో మే సీతోభవ హనుమతః నేను పతివ్రతనైతే నాకు భాగ్యం మిగిలి ఉంటే రాముడితో కలియడం అనేటటువంటిది సత్యమైతే, సుగ్రీవుడు ప్రతిజ్ఞ సత్యమైతే, నేను ఈ దుఃఖసాగరంలోంచి పైకి ఎక్కేదాననైతే, నా జీవితంలో కష్టాలు తీరేటటువంటి రోజు ఉంటే అందరినీ కాల్చేటటువంటి అగ్నిహోత్రము హనుమయందు మాత్రము చల్లబడుగాక అంది. మహాపతివ్రత యొక్క శాసనం, ఆమె పాతివ్రత్య శక్తి చేత హనుమ తోకకు పెట్టబడినటువంటి అగ్నిహోత్రం మంచు ముద్దలా చల్లగా ఉంది. ఆయన అనుకున్నారు, ఇదేమిట్రా తోక ఇంత చల్లగా ఉందనుకుని, అవునులే రామకార్యం మీద సముద్రం దాటి వస్తుంటే ఒక పక్క నుంచి మైనాక పర్వతం లేచి నాకు ఆతిథ్యం ఇచ్చింది, సురస ఆశీర్వచనం చేసింది, ఇంతమంది అనుగ్రహించిన నాడు రామకార్యం మీద నేనుండగా అగ్నిహోత్రుడు నా తండ్రి వాయుదేవుని స్నేహితుడు నన్ను కాలుస్తాడా, రాత్రి లంక చూశాను పగటిపూట లంకాపట్టణం యొక్క బాగోగులు దీని బలాబలాలు గమనిస్తాను నా ప్రభువు కోసం అనుకున్నారు. దెబ్బలు భరిస్తూ అన్ని వీధుల్లో తిరిగారు. చాలు తిరిగింది, ఇక లంకాపట్టణానికి శాస్తి చెయ్యాలనుకున్నారు. సూక్ష్మ రూపంలో కట్లు విడిపించేసుకున్నారు, మళ్ళీ పెద్ద పర్వతాకారాన్ని పొందారు. చేతిలో తోకని అగ్నిహోత్రంతో కలిపి ఎత్తి పట్టుకుంటే సూర్యుడికి ఎదురుగా సూర్యుడా అన్నట్టు నిలబడ్డారు. ఎగిరి ఒక పెద్ద ప్రాకారం మీదకెక్కి నిలబడి మొట్టమొదట ఈ అగ్నిహోత్రాన్ని లంకాపట్టణంలో ఎవరింట్లో పెట్టాలనుకున్నారు. అనుకుని అవప్లుత్య మహావేగ ప్రహస్తస్య నివేశనం అగ్ని తత్రసి నిక్షేప్య స్వతనైన సమోబలి, అది కూడా ప్రారంభోత్సవం చేసే ముందు దానికి తగినవాడు ఇంట్లో ప్రారంభోత్సవం చేయాలి. పెద్ద ధర్మాత్ముడా మా ప్రభువు ధర్మాత్ముడు నిజం చెప్పు చచ్చిపోతామని మాట్లాడాడే ఆ ప్రహస్తుడు ఇంట్లో పెడతానని అక్కడ మొదలెట్టారు. మొదలుపెట్టి బ్రహ్మశత్రోశ్చ భవనం యజ్ఞశత్రోస్తథైవచ నరకంతకశ్చ కుంభశ్చ నికుంభశ్చ దురాత్మనః, బ్రహ్మశత్రువు యజ్ఞశత్రువు నికుంభుడు దురాత్ముడు అబ్బో కనపడ్డ రాక్షసులు అందరి ఇళ్లల్లో అగ్ని పెట్టేశారు. రావణాంతఃపురాన్ని కూలద్రోసేశారు, అంతఃపురం అంతా అగ్నిహోత్రం పెట్టేశారు, లంకంతా కాలిపోతోంది, ఎక్కడ చూసినా క్వచిత్ కుంకుమ వర్ణాభాహ కొన్ని చోట్ల నల్లగా వెలుగుతోంది, కొన్ని చోట్ల ఎర్రగా కాలిపోతోంది, రాక్షసులు కొవ్వు పట్టి ఉన్నారేమో మా అబ్బాయి అని చెప్పి ఆ వాయువు అగ్నిహోత్రుణ్ణి మరింత తొందరగా తీసుకెళ్లి అందరిళ్లలో పెట్టించేస్తున్నాడు. లంకంతా కాలిపోతోంది, బంగారు స్తంభాలు పడిపోతున్నాయి, వెండి స్తంభాలు పడిపోతున్నాయి, కరిగిపోతున్నాయి, ముత్యములు వజ్రములు వైడూర్యములు రత్నములు పెటిల్లు పెటిల్లున పేలిపోతున్నాయి, లంక అంతా కాల్చేశారు. ఇప్పటి వరకు చారీకుడు చారీకుడు అన్నటువంటి రాక్షసులందరూ బయటికొచ్చి హా తాత హా పుత్రక కాంతమిత్ర హా జీవితం భోగయుతం సుపుణ్యం రక్షోభిదేవా బృహదా బృహద్భి అని, ఓ తాత ఓ తండ్రి ఓ భర్త ఓ కొడుక ఓ కూతురా అని ఆర్తనాదాలు చేస్తూ గుండెలు బాదుకుంటూ తిరుగుతున్నారు. వెంటనే వెళ్ళారు, సముద్రపు ఒడ్డుకి వెళ్ళారు, తోక సముద్రంలో పెట్టారు, చల్లార్చుకున్నారు. అక్కడి నుంచి ఒక్కసారి లంకవంక చూస్తే తగలబడిపోతూ కనపడింది. అబ్బా నా మనసుకు తృప్తి అనుకున్నారు. అనుకుని వెంటనే అనుకున్నారు, అయ్యయ్యయ్యో కోపానికి వశపడిపోయి లంక కాల్చేశాను, నా తల్లి సీతమ్మ కూడా కాలిపోయి ఉంటుంది, ఈ లంకాపట్టణంలో రాక్షసుల్ని సంహరించి లంక కాల్చేశాను, నా తల్లి సీతమ్మ కూడా కాలిపోయి ఉంటుంది, ఎంత పాపం చేశానని బాధపడ్డారు. అంతలో అనుకున్నారు, అయ్యయ్యో అలా జరగదు. ఎందుకు జరగదు అంటే, అథవా చారు సర్వాంగీ రక్షితస్య అనిలేచన ననశిష్యతి కళ్యాణి అగ్నిరగ్నౌ ప్రవర్తతే, ఎక్కడైనా అగ్ని అగ్నిని కాలుస్తుందా లోకంలో? కాల్చదు.
ఏ తల్లి పేరు చెప్పినంత మాత్రాన నా తోకకి పెట్టినటువంటి అగ్నిహోత్రం చల్లబడిందో, ఏ తల్లి దర్శనానికి నేను బయలుదేరి వస్తున్నప్పుడు సురస నాకు కనపడి నన్ను ఆశీర్వచనం చేసిందో, ఏ తల్లి యొక్క దర్శనానికి నేను బయలుదేరినప్పుడు మైనాకుడు కూడా పైకి లేచి నాకు ఆతిథ్యం ఇచ్చాడో, అటువంటి తల్లిని అగ్నిహోత్రం చెనకుతుందా? ఒక్క నాటికి చెనకదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. హనుమని నమ్మి ఎప్పుడైనా ఏదైనా కార్యం అప్పజెప్పి చెయ్యమని అడిగితే చెయ్యకపోవడం అన్నది ఉండదు, చేసి తీరుతారు. అందుకే ఇంతటి మహానాదం చేశారు అంటే సీతాదర్శనమైంది, మీరెవరూ బెంగబెట్టుకోకండన్నారు. ఈ నడునొప్పి సమస్య ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువగా నడుంతో వంగి పని చేయడం కానీ, లేకపోతే ఎక్కువగా బిందెలు అలాంటి బరువులవి ఎత్తడం కానీ చేయకుండా ఉండాలి. అలా చేయకుండా ఉన్నట్టయితే ఏంటంటే నడుము కొంత విశ్రాంతి దొరికి త్వరగా నొప్పి తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే మలబద్ధకం లేకుండా చూసుకోవడం కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. మలబద్ధకం ఉన్నట్టయితే కనుక వాతదోషం ఎక్కువైపోయి నడునొప్పి పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అందుకని సుఖంగా సాఫీగా విరేచనం అయిపోయేలాగా చూసుకుంటూ ఉండాలి. అలాగే ఈ సమస్య తగ్గడం కోసం మనం ఇందాక ఒక ఔషధం తయారు చేసుకుంటూ మొట్టమొదటి మూలిక గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ తర్వాత తీసుకోవాల్సినటువంటి మూలిక ఏంటంటే అశ్వగంధ. ఈ అశ్వగంధ అనేటువంటిది వాత దోషాన్ని తగ్గించి నడునొప్పి తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే నడుంలో బలహీనమైనటువంటి కండరాలు ఎముకలు కూడా కొంచెం గట్టిపడడానికి కూడా అశ్వగంధ బాగా తోడ్పడుతుంది. అశ్వగంధ చూర్ణాన్ని కూడా ఒక 100 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఇంకా ఆఖరి ద్రవ్యం ఏంటంటే శొంఠి. శొంఠి కూడా వాతహరంగా ఉపయోగపడి నడునొప్పి తగ్గిస్తుంది. అలాగే ఇచ్చినటువంటి ఔషధం బాగా శరీరానికి వంట పట్టడానికి కూడా ఈ శొంఠి బాగా సహాయపడి నడునొప్పి తగ్గడానికి తోడ్పడుతుంది. శొంఠిని మాత్రం కొంచెం తక్కువ పరిమాణంలో, అంటే ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఈ శొంఠి చూర్ణాన్ని, 50 గ్రాముల శొంఠి చూర్ణాన్ని, మనం ఇందాక తీసుకున్నటువంటి అశ్వగంధ చూర్ణాన్ని, శుద్ధ గుగ్గుల చూర్ణాన్ని, మూడింటిని కూడా బాగా కలిపేసి ఉంచుకుని ఈ మిశ్రమాన్ని వాడుకోవడానికి ఏం చేయాలంటే దాదాపుగా ఒక అరచెంచాడు పరిమాణంలో ఈ ఔషధాన్ని తీసుకుని దాంట్లో కొంచెం నేతిని కలిపి ఒక ముద్దలాగా చేసుకుని దాన్ని ఔషధంగా తీసుకోవాలన్నమాట. ఈ విధంగా ఉదయము సాయంత్రం రెండు పూట్లా తీసుకుంటున్నట్టయితే స్త్రీలలో వచ్చేటువంటి నడునొప్పి తగ్గడానికి ఈ ఔషధం బాగా సహాయపడుతుంది. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన శకునాలు వాటి ప్రభావాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. మానవుడి దైనందిన జీవితంలో ప్రయాణ సమయంలో కార్యసిద్ధికి ఉపయోగపడేటటువంటి కొన్ని ప్రత్యేకమైన శకునాలు ఉన్నాయి. ప్రయాణ సమయంలో ఎవరైనా సరే రెండు తుమ్ములు తుమ్మినా, పసిపాపలు బాలింతలు తుమ్మినా ఆ తుమ్ముల వల్ల అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. అదేవిధంగా ఎవరైనా సరే కూర్చొని పైకి లేస్తూ తుమ్మినట్లయితే కూడా చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. తుమ్మిన తర్వాత ఎవరైనా సరే కంచు లోహాన్ని కానీ రాగి లోహాన్ని కానీ తాకినట్లయితే సర్వ కార్యాలలో విజయం ఏర్పడుతుందని, కార్యసిద్ధి కలుగుతుందని శకున శాస్త్రంలో వర్ణించటం జరిగింది. అదేవిధంగా ఏ వ్యక్తి అయినా సరే పశ్చిమ దిక్కులో కానీ ఈశాన్య దిక్కులో కానీ తుమ్మినట్లయితే ఆ తుమ్ము యొక్క ప్రభావం వల్ల తప్పనిసరిగా శుభ ఫలితాలు కలిగి కార్యసిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా ప్రయాణ సమయంలో బల్లి పలుకులకు శకున శాస్త్రంలో విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఎవరైనా ముఖ్యమైన కార్య నిమిత్తమై బయటికి వెళ్తున్నటువంటి తరుణంలో బల్లి తూర్పు దిక్కులో అరిచినట్లయితే చక్కటి అదృష్టం కలుగుతుంది. అదే బల్లి ఆగ్నేయంలో అరిచినట్లయితే సంపద కలగటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. దక్షిణ దిక్కులో బల్లి అరిచినట్లయితే కార్యజయము, పడమర దిక్కు వైపు బల్లి అరిచినట్లయితే చేస్తున్న పనిలో లాభము, వాయువ్య దిక్కులో బల్లి అరిచినట్లయితే తిరిగి ప్రయాణము, అదేవిధంగా ఉత్తర దిక్కు వైపు బల్లి అరిచినట్లయితే క్షేమము లాభము కలుగుతాయని శకున శాస్త్రంలో వర్ణించటం జరిగింది. అదేవిధంగా ముఖ్యమైన కార్య నిమిత్తమై బయటికి వెళ్తున్నటువంటి తరుణంలో కాకి అరుపుకు కూడా శకున శాస్త్రంలో విశేషమైన ప్రాధాన్యత ఉంది. ప్రయాణ సమయంలో కాకులు కనుక తూర్పు దిక్కు వైపు అరిచినట్లయితే లాభాలు, ఆగ్నేయం దిక్కు వైపు అరిచినట్లయితే శత్రు నాశనము, అదేవిధంగా దక్షిణం దిక్కు వైపు అరిచినట్లయితే బంధువుల ద్వారా మనం చేస్తున్నటువంటి పనులలో చక్కటి లాభాలు,
నైరుతి దిక్కు వైపు కాకి అరిచినట్లయితే ధనపరంగా చక్కటి పురోభివృద్ధి. అదే విధంగా కాకులు గుంపులు గుంపులుగా కలిసి ఈ దిక్కుల వైపు అరిచినట్లయితే సర్వ కార్యాలలో జయము సర్వతోముఖాభివృద్ధి ఏర్పడతాయని శకున శాస్త్రంలో వర్ణించటం జరిగింది. అలాగే ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళుతున్నటువంటి తరుణంలో మీకు హరిదాసులు ఎదురుగా వచ్చినట్లయితే చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. ఉదయాన్నే ఈశాన్య దిక్కులో గరుడ పక్షిని చూసినట్లయితే శకున శాస్త్ర పరంగా చక్కటి పురోభివృద్ధి కలుగుతుందని, అదేవిధంగా ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళుతున్నటువంటి తరుణంలో పాలపిట్టను మనం ఉత్తర దిక్కులో చూసినట్లయితే మృష్టాన్న భోజనము కీర్తి ప్రతిష్టలు కలుగుతాయని శకున శాస్త్రంలో వర్ణించటం జరిగింది. ప్రయాణ సమయంలో ముఖ్యమైన కార్యనిమిత్తమై మనం బయటికి వెళుతున్నటువంటి తరుణంలో కుక్క పాదరక్షను నోట్లో ఉంచుకొని కానీ చిన్న ముక్కను నోట్లో ఉంచుకొని కానీ ఎదురుగా వచ్చినట్లయితే దాన్ని తప్పనిసరిగా శుభశకునంగా భావించాలని, దాని ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయని శకున శాస్త్రంలో వర్ణించటం జరిగింది. అదేవిధంగా ప్రయాణ సమయంలో ముఖ్యమైన పని మీద బయటికి వెళుతున్నప్పుడు ఎద్దు యొక్క రంకెను వినటం కూడా కార్యసిద్ధికి నాంది వాక్యంగా చెప్పవచ్చు. ప్రయాణ సమయంలో కుక్క పశువులతో ఆడుకుంటూ మనకు ఎదురుగా వచ్చినట్లయితే ధనధాన్య లాభం కలుగుతుందని, సంతాన అభివృద్ధి ఏర్పడుతుందని శకున శాస్త్రంలో వర్ణించటం జరిగింది. అదేవిధంగా ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళుతున్నటువంటి తరుణంలో నల్ల కుక్క మనకు ఎదురుగా వచ్చినా, బురద అంటినటువంటి కుక్క ఎదురుగా వచ్చినా కూడా శకున శాస్త్రరీత్యా శుభ ఫలితాలు ఏర్పడతాయి. అదేవిధంగా ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళుతున్నప్పుడు కోడి పుంజు ఎదురైనా, కోడి పుంజు యొక్క అరుపు వినిపించినా దానిని ఉత్తమమైనటువంటి శకునంగా భావించాలి. అదేవిధంగా ముఖ్యమైన కార్యనిమిత్తమై మనం బయటకు వెళ్తున్నటువంటి తరుణంలో మన అవయవాలు అదరటం ద్వారా కూడా చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. పురుషులకు కార్యసిద్ధి కోసం ఉపయోగపడేటటువంటి శకునాలను పరిశీలించినట్లయితే పురుషులెవరికైనా సరే కుడి చెంప ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్తున్నప్పుడు అదిరినట్లయితే ధనలాభం కలుగుతుందని, అదే స్త్రీలకైతే ఎడమ చెంప అదిరినట్లయితే వ్యవహార జయం కలుగుతుందని శకున శాస్త్రంలో వర్ణించటం జరిగింది. ఎవరికైనా సరే క్రింది పెదవి అదిరినట్లయితే మృష్టాన్న భోజనం కలుగుతుందని, అదేవిధంగా గడ్డం అదిరితే లాభం కలుగుతుందని, మన చేతులు ప్రయాణ నిమిత్తమై బయటికి వెళ్తున్నప్పుడు అదిరినట్లయితే వాహన ప్రాప్తి ఏర్పడుతుందని, కాళ్ళు అదిరినా కూడా ఆభరణ ప్రాప్తి ఏర్పడుతుందని, కొన్ని ప్రత్యేకమైనటువంటి అవయవాలు అదరటం ద్వారా చక్కటి శుభ ఫలితాలు ఏర్పడతాయని శకున శాస్త్రంలో వర్ణించటం జరిగింది. ఇంకా కార్యసిద్ధికి దోహదపడేటటువంటి శకునాలకు సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలను గురించి వచ్చే మంగళవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికను తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన రత్నధారణ ప్రయోజనాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకులు నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్స్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. మృగశిరా నక్షత్రం విశేషమైనటువంటి నక్షత్రం, కుజుడు యొక్క ఆధీనంలో ఉన్నటువంటి నక్షత్రం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఈ నక్షత్రానికి అధిష్టాన దైవంగా వ్యవహరిస్తున్నారు. చాలా చురుకైనటువంటి శక్తివంతమైనటువంటి నక్షత్రం. మొదటి పాదంలో జన్మించడం ద్వారాగా తెలివితేటలు అధికంగా ఉంటాయని చెప్పుకున్నాం. మానసిక శక్తి విశేషంగా ఉంటుంది, ధార్మిక చైతన్యం చక్కగా ఉంటుంది, దాంతోపాటుగా కళాప్రియత్వం కూడా అధికంగా ఉంటుంది, రచనా సామర్థ్యం కలిగి ఉంటారు. మృగశ్చ శిరాచ మృగశీర్ష రెండు పదముల యొక్క కలయికిది. మృగశబ్దం మృగ అన్వేషణి, అన్వేషణా సామర్థ్యం ఉంది. శిరా శృంగ్ సేవాయాం, సేవింపబడేటటువంటి ఉత్తమ అంగము శిరస్సు. ఈ శిరస్సుకున్నటువంటి పవిత్రత గొప్పతనము విశేషమైనది. అటువంటి నామాన్ని ధరించి ఉన్నది. చపలశ్చ చతురో భీరుహు పటురుత్సాహీ ధని మృగే భోగి అని ఆచార్య వరాహమిహిరాచార్యులు వారు చెప్పారు బృహత్ జాతకంలో. దాన్ని అనుసరించి చపలః క్రియాస్వన అవస్థితః, చపలత్వము చంచలత్వము కూడా ఉంటుంది, త్వరగా మార్చుకునేటటువంటి బుద్ధి కూడా ఉంటుంది. కొన్ని పనులు చేస్తూ ఉన్న సందర్భంలో ఆలోచనల విధానంలో ప్రకృతికి తగ్గట్టుగా మార్చుకునేటటువంటి స్వభావం వీరిలో ఉన్నటువంటి విశేషమైనటువంటి లక్షణం. మొదటి పాదంలో జన్మించిన వారికి
యోగ్యవంతమైనటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి. ఆ క్రమంలో సమర్థవంతంగా అంగీకరింపచేసేటటువంటి శక్తి వీళ్ళల్లో ఉంటుంది. ఎవరు ఏం చెప్పినా సరే దాంట్లో ఉన్నటువంటి శక్తిని సామర్థ్యాన్ని అంచనా వేసుకుని వారిని ప్రోత్సహించేటటువంటి శక్తి ఉంటుంది. ఇది వీరిలో ఉన్న ముఖ్య లక్షణం. ఇదే నాయకత్వ లక్షణాన్ని సూచిస్తుంది. కుజుడు యొక్క ఆధీనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల మృగశిర ఒకటో పాదంలో ఉండటం ద్వారా రవి యొక్క అంశ నృపాంశ అవటం వల్ల ఎదుటి వారు చెప్పేదాన్ని కూడా వినటము, వారు చెప్పే దాంట్లో ఏదైనా సరే మంచి కనుక ఉన్నట్లయితే దాన్ని ప్రోత్సహించేటటువంటి ఉదార బుద్ధి కలిగి ఉంటారు వీళ్ళు. ఇంకా వివాహానంతరము అదృష్టం విశేషంగా పడుతుంది వీళ్ళకి. అంటే వివాహానికి ముందు ఉన్నటువంటి జీవితం, వివాహం తర్వాత ఉన్నటువంటి జీవితం, పరిపక్వత పరిపూర్ణత. వివాహం తర్వాత అంటే అర్థం ఏంటంటే భార్య పిల్లలు ఏర్పడటం ద్వారాగా వీరి యొక్క ఆలోచన సామర్థ్యం విశేషంగా ఉంటుంది. తద్వారా కుటుంబ బాధ్యతని స్వీకరించేటటువంటి ఉత్తమ గుణం వీళ్ళలో అలవరుతుంది. సహజంగా కొంతమందికి వివాహం చేసుకున్న తర్వాత భార్య సహకారం వల్ల గొప్పవారు అవుతారు. కానీ మొదటి పాదంలో జన్మించడం ద్వారాగా వారే స్వయం ప్రపత్తితో స్వయం ప్రకాశకత్వాన్ని పొందుతారు. సహజ సిద్ధంగా వివాహమైన తర్వాత బాధ్యతాయుతమైనటువంటి నడవడిక, ఉద్యోగ ధర్మాలు, వ్యాపార ధర్మాలు, అలాగే వృత్తిపరమైనటువంటి విషయాలలో వీళ్ళకి నైపుణ్యం పెరుగుతుంది. శక్తియుక్తులు బాగా ప్రదర్శించేటటువంటి అవకాశం దక్కుతుంది. ఎందుకని అంటే ఇక్కడ మనస్సుకి సంబంధించినటువంటి చంద్రుడు నక్షత్రానికి అధిష్టాన దైవంగా సోమో రాజా మృగ శీర్షేణ ఆగన్ను శివం నక్షత్రం ప్రియమస్య ధామ నక్షత్రాధిపతిగా వ్యవహరిస్తున్నారు కాబట్టి చంద్రుడి యొక్క బలం విశేషంగా ఉంటుంది. శుభకార్యక్రమాల్లో వీరు ధరించవలసినటువంటి అదృష్టపు వర్ణము తెలుపు వర్ణము, అలాగే లేత ఎరుపు రంగు. ఇంకా ఆరాధ్య దైవము శుక్రగ్రహము. విశేషించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ఆరాధన అదృష్టవారము ఆదివారం. ఈ విధంగా పగడాన్ని కూడా ధరిస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ప్రథమ పాదంలో జన్మించడం ద్వారాగా మృగశీర్ష నక్షత్రం విశేషమైనటువంటి జ్ఞానానికి సంకేతంగా కనపడుతుంది. రేపటి శుభమస్తు కార్యక్రమంలో మృగశిర నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారి యొక్క స్వరూప స్వభావాలు భవిష్యత్తు గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యము యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలను పరిశీలన చేద్దాం. తుంటి నొప్పి నివారణకు ఉభయ పాదాంగుష్టాసనం ఉపయోగపడుతుంది. కాలి ఎముకలు అరిగిపోవటం వల్ల, అకస్మాత్తుగా కూర్చున్న స్థితి నుంచి పైకి లేవటం వల్ల, ప్రమాదాల వల్ల, వృద్ధాప్యం వల్ల తుంటి నొప్పి రావచ్చు. ఈ సమస్య నివారణకు ఉభయపాద అంగుష్టాసనం ఉపకరిస్తుంది. నేలపై కూర్చొని రెండు కాళ్ల బొటనవేళ్లు పట్టుకుని ఆ స్థితిలో ఉండగలిగినంతసేపు ఉండాలి. ఈ ఆసనంలో శరీర బరువు ప్రధానంగా పిరుదులపై ఉండాలి. పొత్తి కడుపు బలంగా బిగపట్టి ఉంచాలి. ఈ ఆసన సాధన వల్ల తుంటి నరాలలో ఉన్న లోపాలు సవరించబడతాయి. క్రమేపీ తుంటి నొప్పి తగ్గుముఖం పడుతుంది. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈరోజు ధన్వంతరి జయంతితో పాటుగా లక్ష్మీదేవిని అర్చన చేసేటువంటి ధనత్రయోదశి కూడా. ధన్వంతరి అంటే ఆరోగ్య ప్రదాత. స్వామివారిని ధన్వంతరిగా కూడాను అర్చన చేసేటువంటి విధి విధానం మనకు శాస్త్రాల్లో చెప్పారు కాబట్టి పాలకడలిపై ఆ దేవదానవులు ఇరువురు కూడాను అమృతం కోసం చిలిగినటువంటి సందర్భంలో అనేక అనేకమైనటువంటి ఔషధీయుక్తమైనటువంటి ప్రభావాలతో కూడి ధన్వంతరితో పాటుగా అనేకమైనటువంటి అద్భుతవంతమైనటువంటి వస్తువులు మనకు వచ్చాయి అని చెప్పేసి పురాణ ఇతిహాస గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఆ సమయంలోనే చీకటిని తొలగించి వెలుగును ప్రసాదించేటువంటి
అదృష్ట కల్పవల్లి అయినటువంటి లక్ష్మీదేవి కూడా ఉద్భవించింది. ఈ రెండు కూడాను చాలా గొప్ప విశేషాత్మకమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తున్నాయి. ఆరోగ్యం ఐశ్వర్యం ఈ రెండు మానవాళికి చాలా అవసరం. వాస్తుశాస్త్రరీత్యా ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని మనం సాధింప చేసుకోవడానికి ఆ ధన్వంతరి ఉపాసన అనేటువంటిది ఈరోజు మనం ఆచరించాలి. నీటిలో వివిధ రకాలైనటువంటి ఔషధీయుక్తమైనటువంటి మూలికలను అలా వేసుకొని ఈరోజు గనక గృహంలో స్నానం ఆచరించినట్లయితే ఆ ఆయుర్వేద తత్వం మనిషికి చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. అందుకే నువ్వుల నూనె ఒంటికి వ్రాసుకొని ప్రతి సోమవారం ప్రతి శనివారం నాడు కూడాను స్నానం చేయండియ్యా, మీ ఒంటికి చక్కటి శక్తిదాయకము అని చెప్పారు. నువ్వుల నుంచి ఏర్పడ్డది నువ్వుల నూనె, అది కూడా ఆయుర్వేద శాస్త్ర పరిజ్ఞానమే. అలాగే మనకు ఇంటిలో గృహిణి వాడేటువంటి వంటగదిలో ఉపయోగించేటువంటి పోపుల పెట్టె, ఈ పోపుల పెట్టెలో వివిధ రకాలైనటువంటి అల్లం, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మెంతులు ఇలాంటి అద్భుతవంతమైనటువంటి పదార్థాలన్నీ కూడాను పోపుల పెట్టెలో ఉంటాయి. మనం నిత్యం సేవించేటువంటి ఆహారంలో ఉపయోగించేటువంటి ఆహార పదార్థాల్లో వంటలో తప్పనిసరిగా ఈ పోపుల పెట్టె యొక్క ప్రాధాన్యత ధన్వంతరి యొక్క ప్రభావమే. ఇక్కడ వాస్తుశాస్త్రానికి ధన్వంతరి స్వామివారి యొక్క అనుగ్రహానికి కూడా దగ్గర సంబంధం ఉంది. దైవదత్తమైనటువంటి నైవేద్యాలు సమర్పించేటువంటి విధి విధానంలో కూడాను వీటి యొక్క ప్రధానమైనటువంటి తత్వం మనకు కనిపిస్తుంది. దైవమే ఆరోగ్యాన్ని మనకు ప్రసాదించడానికి ప్రకృతి ఔషధీయుక్తమైనటువంటి ప్రభావాల్ని వివిధ రకాలైనటువంటి ఆయుర్వేద తత్వానికి సంబంధించిన ధన్వంతరి తత్వంలో మనకు ప్రసాదించి ఇల్లాలు నిత్యం కూడా వీటిని ఉపయోగించేటువంటి తీరుతెన్నులు ఏర్పరచటం ఎంత అద్భుతకరమైనటువంటి విషయమో ఒక్కసారి ఆలోచిస్తే ఈనాడు ఆ ధన్వంతరి స్వామివారికి నమస్కృతాంజలి కడుతుకుందాం. అలాగే ధనమూలం ఇదం జగత్, ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు ఉంటే చాలు. ధనం అంటే కేవలం ఒక డబ్బే కాదు, ఆరోగ్యం, దానికి తోడుగా ఆయుష్, దానికి తోడుగా సంతానం, దానికి తోడుగా కీర్తి, దానికి తోడుగా ప్రతిష్టలు, ఇవన్నీ కూడాను లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలే. అందుకే ఆ తల్లి వరలక్ష్మిగా, వైభవలక్ష్మిగా మనం కీర్తిస్తూ ఉంటాం. ఈ ధనత్రయోదశి నాడు తప్పనిసరిగా లక్ష్మీదేవిని పద్మప్రియే పద్మిని పద్మాలయే పద్మతళాయతక్షి విష్ణుప్రియే విష్ణు మనోనుకూలే తత్పాద పద్మం ఈ సన్నిధస్య అంటూ ఆ తల్లికి ప్రీతివంతమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి సత్ప్రవర్తన నియమావళితో గృహిణి ఇంటి యజమాని కూడా ప్రవర్తించాలి. ఈమె ఎక్కడ ఉద్భవించింది? క్షీరసాగర తత్వంలో ఉద్భవించింది కాబట్టి పాలంటే అమ్మవారికి చాలా ఇష్టం. అందుచేత ఆవు పాలతో ఆవులో సమస్త దేవతా స్వరూపాలు ఉన్నాయని శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఆవు పాలతో చేసినటువంటి అన్నపు పరమాణం, దానిలో అద్భుతవంతమైనటువంటి ఔషధీయుక్తమైనటువంటి జీడిపప్పు, కిస్మిస్సు, యాలక్కాయలు ఇవన్నీ కూడా వేసి ఆవు నెయ్యిని చక్కగా వేసి ఆ లక్ష్మీదేవికి గనక అష్టోత్తర నామావళి చేసిన అనంతరం నైవేద్యంగా గనక సమర్పించి ఇంటిల్లిపాది గనక స్వీకరించినట్లయితే ఆ లక్ష్మీదేవి యొక్క కరుణాకటాక్ష వీక్షణాలతో మన గృహబలం ఆనందతత్వంలో అందరం కూడాను విరాజిల్లింప చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి
ఈనాడు తప్పనిసరిగా ఆవుపాలతో క్షీరసాగర పుత్రిక అయినటువంటి లక్ష్మీదేవి పుట్టింటికి వచ్చినట్టుగా భావిస్తుందిట. ఏ ఇంట అయితే ఆవుపాలతో లక్ష్మీదేవికి చక్కగా పరమాణం చేసి కనుక నైవేద్యం పెట్టినట్లయితే అని చెప్పేసి శాస్త్రం గృహబలరిచ్చా ఇది అందరూ కూడాను ఆచరించి లక్ష్మీదేవి యొక్క కృపారస దృష్టికి పాత్రులమై చక్కటి యోగవంతమైన జీవితాన్ని సాగిద్దామా. మరి మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగ అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకు ఉపకరించే యోగాసనాలు ఏమిటో చూద్దాం. ఏకపాద పార్శ్వాసనం కూడా తుంటి నొప్పికి పరిష్కారాన్ని చూపుతుంది. కాలి కండరాలలో ఏర్పడే సమస్యల వల్ల తుంటి పట్టేయటం, కాళ్ల కండరాలు బిగదీసినట్టుగా తీవ్రమైన వేదనకు గురవుతారు. ఏకపాద పార్శ్వాసనం వల్ల సమస్య తీవ్రత తగ్గుతుంది. నేలపై వెల్లకిలా పడుకుని ఓ కాలుని పైకి ఎత్తి ఎల్లాకృతిలో ఉంచాలి. రెండో కాలు పైనుంచి ఈ కాలు ఉండాలి. తలను ఓ పక్కకు తిప్పి ఉంచాలి. రెండు చేతులు తల కింద ఉండాలి. ఈ ఆసన సాధన వల్ల తుంటి కండరాలు, కాలి కండరాలు, అరికాళ్లలో నరాలు దృఢతరమవుతాయి.